Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆహా జగన్ రాజకీయం ప్రత్యర్థులకు కూడా అంతుపట్టదు కదా. అతను సాంప్రదాయవాదే, కానీ సాంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తారు. ఏదైనా ఒకటి తాను నమ్మితే దానికే కట్టుబడతారు. ఎవరేమనుకున్నా తాను నమ్మను అంటే ఖచ్చితంగా అమలు చేసే తీరుతారు. అంతేకాదు, మొహమాటాలు, రాశి పడటాలు, పోనీలే అనుకోవడాలేమీ ఉండవు. అదే చంద్రబాబును చూడండి, ఎక్కువ మొహమాట పడతారు. సీట్ల విషయంలో రాశి పడేవారు, పోనీలే అనేవారు. అంతా చేసి పార్టీ ఓటమికి కారకులవుతారని భావించవచ్చు. కానీ వైఎస్ జగన్ సాంప్రదాయాల్లో విప్లవ భావాలు అమలు చేస్తున్న వ్యక్తి. రాజకీయాల్లో ఎటువంటి మొహమాటాలు ఉండవు. అంతిమంగా పార్టీకి ఏది సరైన నిర్ణయం అవుతుందో దాన్నే అమలు చేస్తారు. ఎవరినైనా తప్పించాల్సి వచ్చినా వారు తన సన్నిహితుల, బంధువుల, దగ్గరవారా అలాంటివేవీ ఉండవు. ఏదైనా ఉంటే విడిగా మాట్లాడుకుందామంటారే కానీ పార్టీ విషయంలో రాజీ పడరు. కొత్త తరంలో కొత్త తరహా రాజకీయాలు ఎలా చేయాలో సీనియర్లకు నేర్పిస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలు చూసిన తర్వాత ఎవరైనా అతను విప్లవ భావాలు కలిగిన రాజకీయవేత్త అంటారు. అదే మీరు చంద్రబాబు నాయుడును పరిశీలించండి, మొహమాటానికి పోతారు. మొహమాటానికి పోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. సీనియర్ నేతలు చెప్పిన దానికి తలుపేస్తారు. పార్టీ ఇంతకాలం సీనియర్లు తమ హవాను చలాయిస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు మొహమాటమే. ఆ మొహమాటాన్ని వదిలించుకోవాలని కొన్ని సంవత్సరాల నుంచి చెప్పేవారున్నారు. పాపం ఆయన మాత్రం ఏం చేయగలరు? గట్టిగా అడిగిన దాన్ని కాదనలేరు. గతంలో ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వైఎస్ జగన్ మాటలకు అసలు పరిమితం కారు. తాను అనుకున్నది చేతల్లో చూపిస్తారు. ఎవరికీ ఎందులోనూ మినహాయింపులుండవు. జిల్లా అధ్యక్ష పదవుల నియామకంలో కానీ, ప్రాంతీయ సమన్వయ కార్యకర్తల నియామకంలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే అందరూ అదే భావిస్తారు. ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులకు హెచ్చరికల్లాంటివి. పార్టీలో తాము ఎలా పనిచేయాలి, పార్టీ అధినేతలతో తాము ఎలా వ్యవహరించాలి, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది, అలాంటివన్నిటికీ జగన్ చేతలు సమాధానం చెబుతాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఇతర ప్రజాప్రతినిధులంతా ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రజలతో మమేకమైన వారిని ఏ కేటగిరీ కింద, తిరగని వారిని బి కేటగిరీ కింద, అసలు ఈ కార్యక్రమాన్ని పట్టించుకొని వారిని సి కేటగిరీలోకి చేర్చారు. తాను అనుకున్న లక్ష్యం 175 నియోజకవర్గాలకు 175 గెలవడం. అందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, దానిపై ఇప్పటికే ఒక స్పష్టతలో ఉన్నారు. డిసెంబర్ నెలలో జరిగే వర్క్షాప్లో ఎవరికి సీట్లుంటాయి అనే విషయంలో స్పష్టత వచ్చేస్తుంది. ఆ తర్వాత రాజకీయంగా దబిడి దిబిడే.